ఆరెంజ్ సోజీ హల్వాకి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ ముక్కలు, పంచదార, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, పాలపొడి, నెయ్యి, చెర్రీస్, పాలు, గోధుమ రవ్వ, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు. ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ ఆరెంజ్ సూజీ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఎస్, లెట్స్ స్టార్ట్. సార్, మీరు ఎప్పుడైనా కుకింగ్ ట్రై చేశారా? బ్యాడ్మింటనే కాకుండా చాలా తక్కువ. మీకు ఇప్పుడు ఎలా హెల్ప్ చేద్దాం అనుకున్నానో అంతే చేస్తాను, అంతకంటే ఎక్కువ. మీరు కోర్టులో ఎక్స్పర్ట్స్, మేము ఇక్కడ కిచెన్లో ఎక్స్పర్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆరెంజెస్ వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ షుగర్. సార్, మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఎగ్ బుర్జీ. ఎగ్ బుర్జీ, వావ్. సో మేడం గారు చాలా బాగా చేస్తారా? యా, వెరీ గుడ్. షీ ఈస్ వెరీ గుడ్. లిటిల్ బిట్ హెల్ప్ ఐ విల్ డు, ఫైనల్ టచ్. ఎస్, లాస్ట్ లో అలా కొంచెం వేసి మామా అనుకుంటే మొత్తం రెసిపీ మందే అయిపోతుంది. ఐ ఆల్వేస్ టేక్ దట్ అడ్వాంటేజ్. ఇది హాఫ్ ప్రాసెస్ అన్నమాట. యాక్చువల్లీ ఆరెంజెస్ సపరేట్గా ఎందుకు కుక్ చేసుకుంటున్నామంటే, ఆరెంజ్ పుల్లగా ఉంటుంది, హల్వాలో పాలు వేస్తాం కాబట్టి ఆరెంజెస్ మిక్స్ చేసి హల్వా చేసేస్తే పాలు విరిగిపోతాయి, కాబట్టి ఇది ఫస్ట్ ప్రాసెస్. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఘీ వేసుకుందాం. సో ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఆరెంజెస్లో మిల్క్ పౌడర్ వేసేసుకుందాం. ఓకే, ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఆఫ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. సార్, గోధుమ రవ్వ ఒక్కసారి ఫ్రై చేసేసుకుందాం. సో నెక్స్ట్ దీంట్లో మిల్క్ పోసేసుకుందాం. అండ్ నెక్స్ట్ సాఫ్రాన్ మిల్క్. సో నెక్స్ట్ కుంకుమ పాలు కూడా వేసేసుకున్నాము. సో అవి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు మూత పెట్టేసుకుందాం. సో మీకు గోపీచంద్ గారికి రిలేషన్ ఎలా ఉంటుంది, అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అంటే నేను, నాకు అతను 16 ఇయర్స్ జూనియర్ ప్లేయర్ కింద అప్పటి నుంచి తెలుసు. రెగ్యులర్గా అతను గ్రోత్ అంతా నేను చూశాను, హౌ హార్డ్ వర్క్, ఎంత డిటర్మినేషన్ ఉండేది, సిన్సియర్గా వచ్చి స్టేడియంకి వచ్చి వెన్ ఫ్యూ ప్లేయర్స్ ఆర్ ఎంజాయింగ్ ఫన్ రిక్రియేషన్ ఉన్నా కానీ తన ప్రాక్టీస్ సెషన్స్ అన్నీ ఫినిష్ చేసుకొని అప్పుడు మాతో పాటు కొంచెం మేము ఏదన్నా రిక్రియేషన్ కానీ సండే ఏమైనా క్రికెట్ లాంటివి వేరే స్పోర్ట్ ఆడుతుంటే వచ్చి జాయిన్ అయ్యేవాడు. ఫస్ట్ హీ యూస్ టు ఫినిష్ హిజ్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎవ్రీథింగ్, దెన్ ఓన్లీ యూస్ టు జాయిన్. అతను జూనియర్, అప్కమింగ్ జూనియర్స్ నుంచి ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ అయిన వరకు క్లోజ్గా చూసినోడు నేను దగ్గరగా. ఆ తర్వాత అతను కోచ్ అయిన తర్వాత నా లైఫ్లో బెస్ట్ డెసిషన్ ఈజ్ జాయినింగ్ గోపీచంద్ అకాడమీ. అలాగే ఒక్కసారి కుకింగ్ చూద్దాం. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాసెస్ చేసేద్దాము. ఇందాక కలుపుకున్న ఆరెంజెస్ని ఇప్పుడు హల్వాలో వేసేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. సో మీరు కోచింగ్ ఇచ్చిన మానసి జోషికి గోల్డ్ మెడల్ రాగానే మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఎందుకంటే దానికి కావాల్సింది చాలా హార్డ్ వర్క్ చేసాం. ద రిజల్ట్ స్టార్టింగ్లో మేము స్టార్ట్ చేసినప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ హోప్, హోప్ ఏం లేదు కానీ, బట్ వీ హ్యావ్ ఎ టార్గెట్. టార్గెట్ చేసిన తర్వాత బిఫోర్ గోయింగ్ ద టోర్నమెంట్ మాత్రం మానసి జోషి చెప్పాను, 100% దిస్ టైమ్ యూఆర్ గోయింగ్ టు విన్, విన్ అవుతావని చెప్పింది. ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళింది. అట్ ద సేమ్ టైమ్ ఆ వెన్యూలో గోపి సార్ ఈజ్ ఆల్సో దేర్, షీ యూస్ టు గో అండ్ వాచ్ దేర్ మ్యాచెస్. మోరల్ సపోర్ట్ అది కూడా హెల్ప్ అయ్యింది తనకి. తను గెలవంగానే ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ, షీ పోస్టెడ్ ఏ వన్ ఫోటో విచ్ ఐ కెన్ షో యూ. సో గెలవంగానే ఫస్ట్ మెసేజ్ ఇది వచ్చింది అనమాట. అంటే లైక్ ఇలా అలా మ్యాచ్ విన్నింగ్ అనగానే ఇలా ఫస్ట్ వచ్చి మీకే మెసేజ్ చేస్తారా, లేకపోతే? ఐ థింక్ నాకే చేసినట్టున్నారు. ఇమీడియట్లీ నేను స్కోర్ ఫాలో అవుతున్నా లైవ్ లో. ఓకే, ఇమీడియట్ గా మ్యాచ్ అయిపోగానే షీ ఇమీడియట్లీ సెండ్ దట్ మెసేజ్. ఓ వావ్, సో ఎస్, ఫస్ట్ మెడల్ 7 తర్వాత ఫస్ట్ కోచ్ కి చెప్పాలి గెలిచామని. సో ఎస్, స్టూడెంట్ గెలిస్తేనే గురువు కూడా గెలిచినట్టు, సో ఎస్, మసర్ కూడా గెలిచినట్టే అనమాట. సూపర్, థ్యాంక్ యూ. వీ డిడ్ దిస్ ఈస్ ఎ టీమ్ వర్క్ దట్ హెల్ప్డ్ హర్ టు అచీవ్ దట్. సో ఇది అయిపోయింది.
సో డిష్ అవుట్ చేసేసుకుందాం, నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. షూర్. చూడడానికి మాత్రం చాలా యమ్మీగా ఉంది. బట్ ఇట్ లుకింగ్ ఫైన్. సార్ చెప్పాలి టేస్ట్ చేసి. సో మన రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎట్లయినా సార్ ఇంట్లో హెల్ప్ చేస్తారు కదా, లాస్ట్ అండ్ ఫైనల్ అలా వచ్చి మామా అన్నట్టు మీకు పని చెప్తాను ఇప్పుడు. సో ఈ చెర్రీస్ని గార్నిష్ చేసేసేయండి. ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ ఆరెంజ్ సూజీ హల్వా రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆరెంజ్ సూజీ హల్వాకి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ ముక్కలు, పంచదార, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, పాలపొడి, నెయ్యి, చెర్రీస్, పాలు, గోధుమ రవ్వ, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు. ఆరెంజ్ సూజీ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి అందులో ఆరెంజ్ ముక్కలు, పంచదార వేసి బాగా కలుపుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో పాలపొడి వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్, గోధుమ రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పాలు, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఆరెంజ్ మిశ్రమాన్ని హల్వాలో వేసి బాగా కలుపుకుని కొంచెం దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చెర్రీస్ తో గార్నిష్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ ఆరెంజ్ సూజీ హల్వా రెడీ.